బాబుకు చెంచాగిరి చేసేవాళ్లు కూడా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయాలని చూస్తే చరిత్రహీనులు అవుతారని మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. దళిత యువకుడు చనిపోతే సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఏమాత్రం పట్టించుకోలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్లు, చంద్రబాబుకు చెంచాగిరి చేసేవాళ్లు కూడా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయాలని చూస్తే చరిత్రహీనులు అవుతారు. దళిత యువకుడు చనిపోతే ప్రభుత్వం స్పందిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మినిట్ టు మినిట్ ఆ కుటుంబానికి ఏ విధంగా ఆండగా ఉండాలో చెప్తే మేము వెళితే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకుంటామని చెప్పి మేము వస్తే దానిని రాజకీయాల్లో తేలికైనటువంటి వాళ్ళు, చల్లని చిల్లు కాగితం లాంటి వాళ్ళు, రాజకీయాల్లో వెనకబడిపోయినటువంటి వాళ్ళు, ఏ ఆదరవు లేకుండా ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల పంచన చేయాలనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారంట పట్టించుకోలేదంట. దళితులు ఇన్ని కోట్ల రూపాయలు ఇలాంటి సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధితో రాష్ట్రంలో పేదరికం 12% నీ ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న పేదరికం 6% తగ్గిస్తే పేద ప్రజల స్థితిగతులు పెరిగినాయా తగ్గినాయా మూర్ఖురాలా ఆలోచించమని అడుగుతా ఉన్నా. పేదరికం తగ్గింది. దళిత గిరిజన బహుజనులు ఈ రాష్ట్రంలో గుండె మీద చేయేసుకొని బ్రతుకుతా ఉన్నారు. మీరు వచ్చి ఏదో ఇన్సిడెంట్ కొవ్వూరులో జరిగిందని గుడ్డగాల్చి ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద వేయొద్దు సుమా. ఇంకోటే చూస్తే ఇప్పుడే వస్తుంటే వాళ్ళు ఎటు మమ్మల్ని తిడతారు, ఆ ఏబిఎన్ వాళ్ళు ఇంకోళ్ళు మా మీద ఏదైనా రాస్తారు, ఏం పర్లా, మేము ఎన్నిటికైనా సిద్ధంగా ఉన్నాం, తప్పులు చూపిస్తూ ఉంటారు. ఒకడు మాట్లాడతాడు, ఎవడవాడు జడ్జి అంటే ఎవడవాడి పేరు జడా శ్రావణ కుమార్ అంట, నేను వాళ్ళ గురించి అంతగా మాట్లాడను కానీ, బూతులు తిట్టను కానీ, కానీ జ్ఞానం లేని వాళ్ళు, డబ్బులు కమ్ముడుపోయిన వాళ్ళు, చంద్రబాబుకి చెంచాగిరి చేసుకునేవాళ్ళు, చంద్రబాబుకు అడుగులు మొండు వచ్చేవాళ్ళు, రోజు చంద్రబాబు దగ్గర డబ్బులు దాసోహమయ్య బాబు అని అడుక్కునేవాడు నువ్వు, ఆ మమ్మల్ని తిట్టేది మా ఎమ్మెల్యేలను మా మంత్రుల్ని సజ్జల రామకృష్ణారెడ్డి అంట, జగన్మోహన్ రెడ్డి అంట, నీ బతికేంటని అడుగుతా ఉన్నా. నువ్వు ఆ మమ్మల్ని గురించి మాట్లాడేది నువ్వు మాట్లాడతావా? దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు యొక్క సంకరాగుతా ఉండి నువ్వు, వాడి దగ్గర డబ్బులు తీసుకుని బ్రతుకుతా ఉండి నువ్వు, నువ్వు ఆ మా గురించి, మా ముఖ్యమంత్రి గురించి, మా నాయకుల గురించి మీరు మాట్లాడతారా? చంద్రబాబు దగ్గర ఎవరు మాట్లాడినా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు మాట్లాడినా, ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని అపహాస్యం చేసి, దళిత చట్టాలను అపహాస్యం చేసినటువంటి మూర్ఖుడైనటువంటి చంద్రబాబుకి వత్తాసు పలికి మా నాయకుడిని మమ్మల్ని తిట్టాలని చూస్తే చరిత్రహీనులవుతారు. ఈ రాష్ట్రంలో పేదరికం, ఈ రాష్ట్రంలో యొక్క దళిత గిరిజన సంక్షేమం, అంబేద్కర్ భావజాలం తొణికిసలాడుతున్నటువంటి ప్రభుత్వం మాది.